Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ కు విజయమ్మ భారీ షాక్. ఏపీలో మాజీ సీఎం వైఎస్ జగన్, పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల మధ్య సాగుతున్న ఆస్తుల యుద్ధంపై వారి తల్లి వైఎస్ విజయమ్మ స్పందించారు. రాజశేఖర రెడ్డి గారు ప్రేమించే ప్రతి హృదయానికి, ఈ కుటుంబాన్ని ఆదరించి అక్కున చేర్చుకునే ప్రతి ఒక్కరికి మీ విజయమ్మ చేస్తున్న అభ్యర్థన అంటూ ఆమె లేఖ ప్రారంభించారు. తాజా సంఘటనలు చూస్తూ ఉంటే మనసుకి చాలా చాలా బాధేస్తుందన్నారు. పెద్దలు అంటారు, ఇంటి గుట్టు వ్యాధి రట్టు, తెరచిన పుస్తకమని రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ అనేవారని. అయితే ఇలా కాదని చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు తాను పిల్లలు చాలా సంతోషంగా ఉండేవాళ్ళమని విజయమ్మ గుర్తు చేసుకున్నారు. తన కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అర్థం కావడం లేదని, తాను అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా జరగకూడనివే అన్నీ తన కళ్ళ ముందే జరిగిపోతున్నాయని విజయమ్మ తెలిపారు. తమ కుటుంబం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారని, అబద్ధాల పరంపర కొనసాగుతుందని విజయమ్మ తెలిపారు. తెలిసి కొంత, తెలియకుండా కొంత మాట్లాడుతున్నారని, ఎంతగానో అవి దావాలనంగా ఎక్కడికెక్కడికో పోతున్నాయని తెలిపారు. ఇవి కంటిన్యూ అవ్వకూడదని, తన పిల్లలిద్దరికి కాదు, చెప్పాలంటే ఇది రాష్ట్రానికి కూడా మంచిది కాదన్నారు. తాను ఈ విషయంగా రాకూడదని అనుకున్నానని, అయినా రావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తమ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడే వారందరినీ ఒకటి అడుగుతున్నానని, ఈ కుటుంబాన్ని ప్రేమించిన వారు మీరు, మా జీవితంలో మీరందరూ భాగమే అనుకుంటున్నాను. ఇది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, రాజశేఖర రెడ్డి గారికి మేము ఎంతో, మీరు కూడా అంతే అని విజయమ్మ తెలిపారు. ఆయన మమ్మల్ని ఎలా ప్రేమించారో మిమ్మల్ని అంతగానే ప్రేమించారన్నారు. మీరు కూడా అంతకంటే ఎక్కువగా మా కుటుంబాన్ని ప్రేమించారన్నారు. అంతెందుకు, రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయాక నా పిల్లలను ఆయన ఉన్నప్పటికంటే ఎక్కువగా ప్రేమించి ఆదరించి అక్కున చేర్చుకున్నారని విజయమ్మ తెలిపారు. అది తాను ఎన్నటికీ మర్చిపోలేనన్నారు. అందుకు తన జన్మంతా మీకు రుణపడి ఉంటానన్నారు. దయచేసి కుటుంబం గురించి, తన పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడవద్దని కోరుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కల్పిత కథలు రాయవద్దని అన్నారు. దూషణలు చేయవద్దన్నారు. ఈ కుటుంబం మీద నిజమైన ప్రేమ ఉంటే ఇంతకంటే ఎక్కువ మాట్లాడవద్దని విజయమ్మ కోరారు. బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్. వాళ్ళు ఇద్దరూ సమాధాన పడతారని, మీరెవరూ రెచ్చగొట్టవద్దని మనవి చేశారు. తాను నమ్మిన దేవుడు ఏసయ్య అని, సమాధానకర్త అని, తన బిడ్డల సమస్యలకు పరిష్కారం ఇస్తాడని తన నమ్మకమని విజయమ్మ తెలిపారు. ఇటీవల వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి ఇతరులు మాట్లాడుతున్నది వాళ్ళు ప్రేమించే వైఎస్ఆర్ గురించి అని మరచి, తీస్తున్నది ఆయన కుటుంబం పరువు అని స్పృహ లేకుండా ఎన్నో అసత్యాలు చెప్పారన్నారు. వైఎస్ఆర్ బ్రతికి ఉండగానే ఆస్తులు పనిచేశారని అన్నారని, ఇది అవాస్తవం అన్నారు. వైఎస్ఆర్ పిల్లలు ఇద్దరూ పెరుగుతున్న రోజుల నుండి కొన్ని ఆస్తులు పాప పేరు మీద, అలాగే కొన్ని ఆస్తులు జగన్ పేరు మీద పెట్టారు. అది ఆస్తులు పంచడం ముమ్మాటికి కాదన్నారు. వైఎస్ బ్రతికి ఉండగానే షర్మిలకు ఆస్తులు ఇచ్చేశారని లిస్టు చదివారని, అలాగే జగన్ పేరు మీద పెట్టిన ఆస్తుల లిస్టు చదివి ఉండాల్సిందన్నారు. వైఎస్ఆర్ చేసింది పంపకం కాదని, కొన్ని ఆస్తులు ఇద్దరు బిడ్డల పేరు మీద పెట్టారు అంతే అని అన్నారు. విజయసాయిరెడ్డి ఆడిటర్గా ఉన్నారు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసునని అన్నారు. వైవి సుబ్బారెడ్డి ఈ ఇంటి బంధువుగా ఎంఓయూపై సాక్షి సంతకం చేశారని, అయినా మీడియాలో అవాస్తవాలు మాట్లాడడం చాలా బాధ కలిగించిందన్నారు. అబద్ధాల పరంపర కొనసాగకుండా ఉండడానికి సూటిగా నిజం చెబుతున్నట్లు తెలిపారు. వీరు ఇద్దరు తన పిల్లలని, వీరిని తాను వైఎస్ఆర్ ఎంతో అపురూపంగా ప్రేమగా పెంచుకున్నామన్నారు. అమ్మగా తనకు ఇద్దరూ సమానమేనని అన్నారు. అలాగే రాజశేఖర రెడ్డి గారి మాట సమానమేనని అన్నారు. ఆస్తులు కూడా ఇద్దరికీ సమానం అనేది నిజమన్నారు. నలుగురు చిన్న బిడ్డలకు సమానంగా ఉండాలన్న వైఎస్ఆర్ ఆజ్ఞ నిజమన్నారు. ఆస్తులు వృద్ధిలోకి తేవడంలో జగన్ కష్టం ఉందనేది నిజమని, కానీ అన్ని ఆస్తులు కుటుంబ ఆస్తులే అన్నది నిజమని అన్నారు. జగన్ బాధ్యత గల కొడుకుగా కుటుంబ ఆస్తులను సంరక్షించాలన్నది కూడా నిజమని అన్నారు. వైఎస్ఆర్ చివరి రోజులలో జగన్ ఆయనకిచ్చిన మాట, నాన్న నీ తర్వాత ఈ లోకంలో పాప మేలు కోరేవారిలో నేను మొదటివాడిని అని మాట ఇచ్చింది కూడా నిజం. ఇది నాలో నాతో వైఎస్ఆర్ అనే పుస్తకంలో ఎప్పుడో రాశానన్నారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతికి ఉండగా ఆస్తులు పంచలేదు, ఉన్న ఆస్తులను ఒక్కొక్కరు చూసుకున్నారు. అందరం కలిసి ఉన్నాం, అన్నీ కుటుంబ ఆస్తులే, ఇక పంచుదాం అనుకునేసరికి ఆయన ప్రమాదంలోకి వెళ్ళిపోయారు. ఈ విషయం ఆడిటర్గా సాయిరెడ్డికి స్పష్టంగా తెలుసు, తెలిసి కూడా అవాస్తవాలు మాట్లాడారని అన్నారు. రాజశేఖర రెడ్డి మన మధ్య నుంచి వెళ్ళిపోయాక 2009 నుంచి 2019 వరకు 10 ఏళ్లు కలిసి ఉన్నారని, డివిడెండ్ రూపంలో జగన్ వాటా తీసుకుని 200 కోట్లు పాప భాగానికి ఇచ్చారని తెలిపారు. ఎంఓయూ ప్రకారం జగన్ 60%, పాపకు 40% అయితే ఎంఓయూకు ముందు సగం సగం డివిడెండ్ తీసుకునేవారన్నారు. ఎందుకంటే షర్మిలకు సమాన వాటా ఉంది కాబట్టి అన్నారు. వీటికన్నింటికీ అప్పుడు ఇప్పుడు తానే సాక్షిని అని అన్నారు. 2019లో సీఎం అయిన 2 నెలలకు డివైడ్ అవ్వాలని ఇజ్రాయెల్లో జగన్ చెప్పింది ఏంటంటే, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, నాకు అల్లుళ్ళు వస్తారు, నీకు అల్లుడు కోడలు వస్తారు, మనం కలిసి ఉన్నట్లు వాళ్ళు కలిసి ఉండకపోవచ్చు కాబట్టి విడిపోదామన్నాడు.
అలా 2019 వరకు కలిసి ఉన్న కుటుంబం ఆస్తుల పరంగా విడిపోవాలని నిర్ణయం జరిగింది. ఆ తర్వాత విజయవాడలో నా సమక్షంలో ఆస్తుల్లో ఇవి జగన్కి ఇవి పాపకి అని అనుకున్నారు. 2019లో అప్పుడు రాసిన ఎంఓయూనే ఈ ఎంఓయు. ఇది జగన్ నోటితో చెప్పి ఆయన చేతితో రాసిన ఎంఓయూనే ఇది. హక్కు ఉంది కాబట్టే పాపకి 200 కోట్ల డివిడెండ్లు ఇచ్చారు. పాపకి హక్కు ఉంది కాబట్టే ఎంఓయూ రాసుకున్నారు, అఫీషియల్గా రాసుకున్నారు. ఎంఓయూలో పాపకి ఇవ్వాల్సిన ఆస్తులు జగన్ గిఫ్ట్గా ఇస్తున్నవి కాదు, జగన్ బాధ్యతగా ఇస్తున్నవని అన్నారు. అటాచ్మెంట్లో లేవు కాబట్టి ఎంఓయూలో ఉన్న సరస్వతి షేర్స్ 100%, ఎంఓయూలో లేని యలహంక ప్రాపర్టీ 100%, పాపకు వెంటనే ఇస్తానని జగన్ అప్పుడే మాట ఇచ్చి సంతకం పెట్టాడు. ఇవి కూడా ఇవ్వకుండా అటాచ్మెంట్లో లేని ఆస్తుల విషయంలో కూడా పాపకు అన్యాయం జరిగింది. పాప భాగానికి వచ్చిన భారతీ సిమెంట్స్, సాక్షి మీడియా, వైఎస్ఆర్ గారి ఇల్లు ఇలాంటివి కేసుల తర్వాత ఇవ్వాల్సి ఉంది. 2019 వరకు కలిసి విన్నాం. షర్మిలమ్మను బిజినెస్లో ఇన్వాల్వ్ చేయలేదు, అయినా షర్మిలమ్మ పాలిటిక్స్లో జగన్ చెప్పినట్లు చేసింది. జగన్ అధికారంలోనికి రావడానికి పాప కృషి ఎంతో ఉంది. జన్మనిచ్చిన ప్రతి తల్లిదండ్రులకు బిడ్డలు అందరూ సమానమే. ఒక బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తూ ఉంటే చూసి తట్టుకోవడం చాలా కష్టం. తల్లిగా అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన ఉండి మాట్లాడడం నా విధి, నా ధర్మం. ఇంతమంది పెద్ద మనుషులు చెబుతున్న అబద్ధాల మధ్య నిజం తెలియాలనే ఇన్ని విషయాలు చెప్పాల్సి వచ్చింది. వాస్తవాలు ఇవే. అయినప్పటికీ వాళ్ళ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు, ఇది వాళ్ళిద్దరి సమస్య. ఈ సమస్యను వారే పరిష్కరించుకుంటారు. రాజశేఖర రెడ్డి గారు ఉండి ఉంటే ఈ ఆస్తుల సమస్య ఉండేది కాదు, ఇంతటి వివాదం జరిగేది కాదు, ఆస్తుల విషయంపై నేను ఇలా రాయాల్సిన అవసరం పడేది కాదు. అయినా దీని విషయంగా జరుగుతున్న రచన చూసి నా మాటలు మాత్రమే ఆపుతాయని విశ్వసిస్తూ నేను రాకపోతే ఇలానే కొనసాగుతుందని మీ ముందుకు రావాల్సి వచ్చింది. మరొకసారి మీ ఆడబిడ్డగా ప్రతి ఒక్కరిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని కోరుకుంటున్నట్లు తెలిపారు.